తెలుగు రాష్ట్రాల్లో మల్టీ లెవెల్ బిజినెస్ పేరుతో అమాయకులను మోసం చేసిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన రమేష్ చారి రాష్ట్రవ్యాప్తంగా 9 కోట్ల మేర లావాదేవీలు జరిపాడు. సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 4 కోట్ల మేర ఆన్లైన్ బిజినెస్ చేశాడు. తెలంగాణ ఫుడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పేరుతో హైదరాబాద్ లో నకిలీ ఆఫీస్ ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొట్టాడు. ముస్తాబాద్ మండలం ఆవునూరికి చెందిన ఆదర్శ్ గౌడ్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నిందితుడు రమేష్ చారిపై తెలంగాణలోనే 19 కేసులు ఉన్నాయని తెలిపారు ఎస్పీ అఖిల్ మహాజన్. పేజ్లో ఏంటి అంటే అప్డేట్ పెడతారు, మీకు ఫోన్స్ కావాలంటే, బైక్స్ కావాలంటే, గ్రాసరీస్ కావాలంటే, లేకపోతే ఈవెన్ గోల్డ్ కావాలంటే నేను తక్కువ ధరకు మీకు ఇస్తాం. సో చాలామంది అట్లా తీసుకున్నారు. ఇతను ఫస్ట్ స్టార్ట్లో ఏం చేస్తారు అంటే ఫారెన్ గవర్నమెంట్లోకి అతను పోయారు. అతను ఫోన్ కావాలి, ఐఫోన్ అంటే 1 లక్షకి ఉంటుంది. 60,000-70,000కి ఇచ్చేస్తారు. 30,000-40,000 ఇతను ఇతను పర్స్ నుండి ఇతను ఇతను సొంత డబ్బులు పెడతారు. సో అదే ట్రస్ట్ డెవలప్ చేస్తారు. అతని ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ రికమెండ్ చేస్తారు. అట్లా ఇది నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇట్లా 4-5 మెంబర్స్ వరకు ఇతను ఇతను సొంత డబ్బులు పెట్టి ఇచ్చేస్తారు. దాని తర్వాత ఏంటి అంటే డబ్బులు అయిపోతుంది. సో ఈ టర్న్స్ టు ఏ బిగ్ ఫ్రాడ్. అట్లా ఇతను ఆల్మోస్ట్ ఇప్పుడు మన దృష్టిలో వచ్చింది ఆల్మోస్ట్ 9 crore వర్త్ ఫ్రాడ్ ఇతను చేసినాడు. 9 crore వర్త్ ట్రాన్సాక్షన్ ఇతను చేసినాడు. ఇంకా ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా అంటే ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు సిఐస్కి, ఎస్ఐస్కి, ఎస్డిబిఓకి దట్ ఇతను నాకు కూడా ఇట్లా చేశారు, నాకు కూడా ఇట్లా డబ్బా అది గోల్డ్ ఇచ్చేస్తారు, నాకు తక్కువ ధరలు ఇచ్చేస్తారు, నా నుండి అది 1.5 crore 40 lakhs 30 lakhs ఇట్లా తీసుకున్నారు. ఇది డీటెయిల్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. దీనిలో ఇప్పుడు అంటే మన జిల్లాలో 11 FIRs మనం నమోదైనాయి. కరీంనగర్ జగిత్యాలలో కూడా విక్టిమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళకి పంపమని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు చెప్పాలి అంటే విజయవాడలో ఒక రాజేశ్వరి ఆమె ఉంది. ఆమె నుండి 1.4 crores కలెక్ట్ చేశారు. ఒక అనంతపూర్లో ఒక విజయ్ ఉన్నారు, అక్కడ నుండి 1.5 crores కలెక్ట్ చేశారు. అట్లాగే అన్ని జిల్లా సిద్దిపేట, ధర్మపురి, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్ ప్రతి ప్లేస్ నుండి ఇతను కలెక్ట్ చేశారు. ఈ 4 బ్యాంక్ అకౌంట్స్ మనకి ఇతను దొరికినాయి. అది మనం ఫ్రీజ్ చేయడం